గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఎదురు చూసిన నిర్ణయం రానే వచ్చింది. 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5% తగ్గించారు వడ్డీ రేట్లను అమెరికన్ ఎకానమీలో. సో ఫెడరల్ రిజర్వ్ నిన్న వెలువరించిన నిర్ణయం చాలా ఎదురు చూసినటువంటి నిర్ణయం ఇది. అందరిలోనూ ఒక సస్పెన్స్ నెలకొని ఉంది, 0.25% చేస్తారా 0.5% చేస్తారా అనేది ఇప్పుడు ఇక నిర్ధారణ జరిగిపోయింది. 0.5% అర్ధ శాతం వడ్డీ రేట్ల తగ్గింపు అనేది జరిగింది. అక్కడ 4 సంవత్సరాలుగా కొనసాగింది ఒక హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ రెజ్యూమ్ అనేది, అధిక స్థాయి వద్ద వడ్డీ రేట్లు కొనసాగిన విధానం. ఇది ఈ సంవత్సరంలో మరొక 0.5% కట్ చేస్తాం అని చెప్పారు ఫెడ్ చైర్పర్సన్. అలాగే వచ్చే ఏడాది మరొక 1% అంటే 4 దఫాలుగా కావచ్చు, 3 దఫాలుగా, ఇప్పుడు ఎలా జరిగినా సరే మరొక 1% వడ్డీ రేట్లు తగ్గింపు కూడా వచ్చే ఏడాది జరగబోతోంది. ఇక ఇది యుఎస్ మార్కెట్స్లో మొదట లాభాలకు దారితీసింది, తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 1% వరకు పెరిగి ఎస్ఎన్పీ 500 0.25% తగ్గింది, నాస్డాక్ 0.3% తగ్గింది, డౌ జోన్స్ స్వల్పంగా లాభపడింది. ఇక్కడ ఒక హాకిష్ కామెంటరీ అనేది ఫెడ్ నుంచి వెలువడిందని మార్కెట్ భావించింది. అంటే ఇన్ఫ్లేషన్ సరే అదుపులోకి వచ్చే అవకాశం ఉంది, కానీ అన్ఎంప్లాయ్మెంట్ పెరగబోతోంది, ఎకానమీ స్ట్రాంగ్గానే ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరగబోతోంది, అలాగే మేము హడావుడిగా ఒక రష్లో ఏమీ లేము వడ్డీ రేట్లు తగ్గించడానికన్న ఒక కామెంటరీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. వీటన్నిటిని మార్కెట్ కొంత స్కెప్టిసిజం అంటాం మనం, హాకిష్ స్కెప్టిసిజంగా తీసుకుంది, దాంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్స్ అయితే కొంతవరకు బాగానే ఉన్నాయి. అలాగే ఈరోజు నుంచి బ్యాంక్ ఆఫ్ జపాన్ 2 రోజుల సమావేశం జరగబోతోంది. ఈ మార్నింగ్ మనం చూస్తే ఈ అమెరికన్ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తర్వాత జపనీస్ మార్కెట్లో నికాయ్ ఇండెక్స్ 2% పెరిగింది. సో జపనీస్ ఇండెక్స్ పెరగటంలో డాలర్ ఎన్ కరెన్సీ మార్కం విలువ ప్రభావం చూపుతుంది. ఇప్పుడు 143 దగ్గర కనిపిస్తుంది, 143-144 మధ్యలో కనిపిస్తుంది డాలర్తో ఎన్ మార్కం విలువ. ఇది జపనీస్ మార్కెట్కి సహజంగానే కొంత ఉత్సాహాన్ని ఇచ్చే అంశం, ఎందుకంటే అక్కడ ఎన్ క్యారీ ట్రేడ్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది. ఆ ఎన్ క్యారీ ట్రేడ్ ఇప్పుడు ఎన్ బలహీన పడుతూ ఉంటే మంచిది. సో అది ఇప్పుడు బలహీన పడింది కాబట్టి జపనీస్ మార్కెట్ లాభాలతో మనకు ట్రేడ్ అవుతోంది. మన మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తుంది ఒక పాజిటివ్ ఓపెనింగ్, కాకపోతే పెద్ద గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏం కాదు, 30-40 పాయింట్ల ఓపెనింగ్ అంతే గ్యాప్ అప్ ఓపెనింగ్. నిన్న మనం చూసాం బ్యాంక్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయి. బ్యాంక్స్ ఫైనాన్షియల్స్ ముఖ్యంగా శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ 9 లక్షల కోట్లను టచ్ చేసింది. సో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. మొన్న రాజేష్ పాల్వే గారు కూడా మంగళవారం రోజు మార్నింగ్ వచ్చినప్పుడు మనకు కలిసినప్పుడు ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ మీద మీ, ఎందుకంటే రేపు వడ్డీ రేట్ల డెసిషన్ రాబోతుంది కాబట్టి రేట్ సెన్సిటివ్ స్టాక్స్లో మీ ఫేవరెట్ ఏది అంటే ఆయన కూడా చెప్పడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ కొనుక్కోండి, కొంత పాజిటివ్ మూవ్స్ ఉండే అవకాశం ఉందని. అదే జరిగింది నిన్న, ఐసిఐసిఐ షేర్స్ 2% పెరిగాయి. మార్కెట్ క్యాప్ ఇప్పుడు 9.07 లక్షల కోట్లకు వచ్చింది, హయెస్ట్ మార్కెట్ క్యాప్ అమాంగ్ ది ప్రైవేట్ బ్యాంక్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్దే ఆర్ అమాంగ్ ది బ్యాంకింగ్ సెక్టర్ 12.92 లక్షల కోట్లు, సుమారుగా 13 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్. తర్వాత స్థానంలో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది ఇప్పుడు 9.07 లక్షల కోట్లు, ఎస్బీఐ 7.07 లక్షల కోట్లు, అలాగే యాక్సిస్ బ్యాంక్ 3.83, కోటక్ మహీంద్రా 3.66, ఇలా చూడొచ్చు మనం. సో మార్కెట్ క్యాప్ పరంగా 2007లో మొదటిసారిగా 100 కోట్ల మార్కెట్ క్యాప్ను దాటింది ఐసిఐసిఐ బ్యాంక్. ఇప్పుడు ఈ 17 సంవత్సరాల్లో 9 రెట్లు పెరిగింది మార్కెట్ క్యాప్ పరంగా చూసినప్పుడు. సో ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ప్రస్థానం. ఇక బ్యాంక్స్ తర్వాత మనం నిన్న మనం గమనించిన మరొక సెక్టర్ ఐటీ. ఐటీ స్టాక్స్లో పతనం అనేది సంభవించింది, దానికి ఏవో కారణాలు చెప్పారు, యాక్సెంచర్ అని మరొకటి అని. కానీ వడ్డీ రేట్ల నిర్ణయం మీద అన్సర్టెంటీతోనే ఐటీ స్టాక్స్ చెల్లించాయని చెప్పాలి. నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం ఇక్కడ కొనుక్కోవచ్చు ఐటీ స్టాక్స్ ఓపెనింగ్లో పడినప్పుడు, ఎంఫసిస్ లాంటి స్టాక్స్, లేకపోతే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటివి. ఇవాళ ఐటీ స్టాక్స్లో ర్యాలీ వస్తుంది, ఎందుకంటే వడ్డీ రేట్ల తగ్గింపు అనేది ఐటీ స్టాక్స్కి
అండ్ మరొక అంశం కూడా జెరోమ్ పావెల్ చెప్పారు, ఏమని ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉందని. సో ఎకానమీ రెసిలియంట్గా ఉండి వడ్డీ రేట్లు తగ్గుతూ ఉంటే ఇట్ ఈస్ గుడ్ సైన్ ఫర్ ది ఐటీ ఇండస్ట్రీ. సో ఐటీ స్టాక్స్ తప్పకుండా పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోండి. మిడ్ క్యాప్స్ కావచ్చు, లార్జ్ క్యాప్స్ కావచ్చు, మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ మేబీ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ గమనంలో. ఇక గత 34 సంవత్సరాల్లో 6 సార్లు ఈ వడ్డీ రేట్ల చక్రభ్రమణం అనేది కొనసాగింది. ఈ సైకిల్ అనేది అంటే 6 సార్లు పెరగటం తగ్గడం, పెరగటం తగ్గడం, ఒక సైకిల్ పెంచడం, ముందుగా పెరగటం తర్వాత తగ్గడం, ఆ తర్వాత మళ్ళీ ఏదో ఎకానమిక్ కండిషన్ రావటం, అప్పుడు మళ్ళీ పెంచడం తర్వాత తగ్గించడం. అంటే క్వాంటిటేటివ్ రేట్ సైకిల్ ఈజింగ్ అండ్ రేట్ సైకిల్ టైటనింగ్, ఇలా రెండు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈజింగ్ జరుగుతుంది. సో ఈ ఈజింగ్లో ఇలాంటి చక్రభ్రమణం అనేది 6 సార్లు జరిగింది. ఈ 6 సార్లలో ప్రతిసారి కూడా రేట్ల తగ్గింపు జరిగిన తర్వాత నిఫ్టీ చక్కటి రిటర్న్స్ ఇచ్చింది హిస్టారికల్గా. కాబట్టి ఇప్పుడు కూడా మనం రాబోయే నెక్స్ట్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్లో మంచి రిటర్న్స్నే మనం చూస్తాం నిఫ్టీ నుంచి. నిఫ్టీ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఓవరాల్గా మార్కెట్స్ కూడా పెరుగుతాయి. మనం ఫెడ్ని చూసి ఇన్వెస్టర్లు ఎవరు భయపడలేదు అనుకోండి, బట్ భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఇలాంటి నాయిస్ ఎప్పుడు వస్తుంటుందండి మార్కెట్లో, ఏదో యుద్ధం వస్తుంది, లేదా మరొకటి జరుగుతుంది. ఆ జరిగినప్పుడు కొద్దిగా తాత్కాలికంగా ఒక విధమైన నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఇండియన్ ఎకానమీ ఈజ్ ఆన్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫుట్టింగ్. వీఆర్ అందరికీ తెలిసింది, పదే పదే చెప్పుకునేది, వీఆర్ ది స్ట్రాంగెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మన స్టాక్ మార్కెట్స్ కానీ ఎకానమీ కానీ అవుట్ పెర్ఫామ్ చేసి తీరుతాయి. ఇవాళ పేపర్స్లో కూడా ఒక వార్త వచ్చింది, ఇండియన్ స్టాక్స్ వెయిటేజ్ ఎంఎస్సిఐ ఏసీ వరల్డ్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్. ఎంఎస్సిఐ వల్ల ఒక ఇండెక్స్ ఇది. ఇందులో ఇప్పుడు మనం చైనాని మళ్ళీ మరొకసారి దాటాం. అంటే మొన్న ఆ మధ్య ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్లో దాటేసాం, ఇప్పుడు తాజాగా వరల్డ్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్లో కూడా దాటాం. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత చక్కటి వృద్ధి దశలో, వృద్ధి బాటలో మన ఆర్థిక వ్యవస్థ ఉంది. అలాగే మన మార్కెట్లు కూడా దీనికి అనుగుణంగానే చక్కగా ప్రవర్తిస్తాయి, మంచి రిటర్న్స్ ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ వరల్డ్ ఐఎంఐ ఇండెక్స్లో యుఎస్కి 63% వెయిటేజ్ ఉంది, దాని తర్వాత జపాన్కి 5.73%, యూకే 3.5%, కెనడా 2.83, ఫ్రాన్స్ 2.38 ఉంది. ఇప్పుడు ఇండియా 6th ప్లేస్కి వచ్చింది. త్వరలో మనం ఫ్రాన్స్ని కెనడాని దాటుతామన్న ఒక అంచనా కూడా అనలిస్టులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి దారితీసే అంశాలు. వీళ్ళకి భిన్నంగా మన రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడో మార్కెట్స్లో ఒక కన్విక్షన్తో లాస్ట్ 3 ఇయర్స్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ 3, 4, 5 ఇయర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత సంగతి తర్వాత చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇట్స్ గోయింగ్ టు బీ ఎ గుడ్ ఫేజ్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ అండ్ స్టాక్ మార్కెట్స్. ఒక మంచి దశలో, ఉచ్చ దశలో ఉన్నాం మనం. ఎన్నిస్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, అయిపోయింది ఇక రెడ్ డెసిషన్, రెడ్ కట్ డెసిషన్ అనేది జరిగిపోయింది. ఇక్కడ నుంచి ఏ విధమైనటువంటి గమనాన్ని మీరు ఊహిస్తున్నారు? అంటే మార్కెట్స్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జూబరెంట్ గా అయితే ఉండవండి, ఎందుకంటే కాస్త కాషియస్ గానే ఉంటాయని చెప్పేసి అని అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న యుఎస్ ఫెడ్ ఏదైతే కనుక 0.5% కట్ చేసిందో, దాంతో ఇమీడియట్ గా ఒక ఫీలింగ్ కూడా డెవలప్ అవుతుంది అక్కడ, అంటే ఎకానమీ అంత రోబస్ట్ గా లేదా అని చెప్పేసి అనమాట. ఆయన కమెంటరీ ఇచ్చినా కూడా రోబస్ట్ గానే ఉందని చెప్పేసి, మరి అంత రోబస్ట్ గా ఉంటే 0.5 ఎందుకు, 0.25 తగ్గించాల్సింది కదా అని చెప్పేసి కొంతమంది స్కెప్టిక్స్ కూడా అంటాం చూస్తున్నాం. సరే, ఆ ఇష్యూ అక్కడ పెడితే కనుక యుఎస్ రెసెషన్ లోకి వెళ్తుందా లేదా అనేది పక్కన పెడితే, యాజ్ ఆఫ్ నో ఒక రోడ్ మ్యాప్ అంటూ ఇచ్చారు రేట్ కట్స్ అనమాట జెరోమ్ పవెల్ గారు. అక్కడ ఆ రోడ్ మ్యాప్ కలిసి స్టిక్ అవుతారు అని అనుకుంటే మన దగ్గర ఎప్పుడు రేట్ కట్ స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి. అయితే ఇమీడియట్ గా నిన్న సర్ప్రైజింగ్లీ ఎస్బీఐ చీఫ్ శెట్టి గారు అనమాట అంటాం, ఈ సంవత్సరం ఇండియాలో రేట్ కట్ ఉండకపోవచ్చేమో అంటారు. వీఆర్ స్టిల్ 1 క్వార్టర్ ఉంది మన దగ్గర, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫుల్ క్వార్టర్ ఉంది. క్వార్టర్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా కనిష్ట స్థాయికి అనమాట రావటం కూడా చూసాం మనం రీసెంట్లీ, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎస్పెషల్లీ డబ్ల్యూపీఐ అనమాట. వచ్చినప్పుడు మరి ఇక్కడ రేట్ కట్ ఎందుకు ఉండకూడదు, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ కూడా పెరుగుతాయి కదా. ఓవరాల్ గా ఇండస్ట్రీ అనుకున్నంత బోయింట్ గా అయితే అనిపించట్లేదు, ఎందుకంటే మార్జిన్స్ కాస్త తగ్గుతున్నాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తూ ఉంటే కనుక. కాబట్టి ఇక్కడ మన ఆర్బీఐ డెసిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కీలకం అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కొద్ది రోజుల్లో దీనిపైన కూడా మన క్లారిటీ వస్తే దాన్ని బట్టి మార్కెట్స్ కూడా బిహేవ్ చేస్తాయి. అయితే ఒకటి, మార్కెట్ యాంటిసిపేట్ చేస్తుంది ఈవెంట్స్ ముందేనమాట. నిన్న మనం చూసాం
టెక్ స్టాక్స్ అనమాట బాగా డ్రాగ్ చేసిన మార్కెట్ ఒక విధంగా నిలబెట్టిన ఈ ఫైనాన్షియల్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అనమాట బ్యాంక్స్, ఎందుకంటే క్లియర్లీ అవి కనుక నేను నిలబెట్టకుండా ఉండుంటే కనుక 3-figure లాస్ ఉండేది నిఫ్టీకి. అంటే చూసాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ కానీ ఎస్బీఐ కానీ అన్ని కూడా ఏ విధంగా పెర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి అనమాట, ఈవెన్ నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి మార్కెట్ కాస్త యాంటిసిపేట్ చేసి ఆటల్లో అనమాట నిన్న బయింగ్ ఇంట్రెస్ట్ ఉండేది, కాబట్టి నిఫ్టీ కూడా జస్ట్ అరౌండ్ 40-50 points నష్టంతో ఆగిపోయింది. అదర్వైజ్ లాసెస్ వుడ్ హావ్ బీన్ మచ్ మోర్ సివియర్ అనమాట. అయితే వన్ పాజిటివ్ ఇందాక మీరు మెన్షన్ చేసింది ఏంటంటే ఎంఎస్ఏ ఇండెక్స్ లో చైనా కంటే వెయిటేజ్ మంది పెరగటం అనమాట. అది మార్జినల్లీ అవునండి, చైనాది 2.24 మంది 2.35 అయినా కూడా అలోకేషన్స్ ఆఫ్ ఫండ్స్ అనమాట గ్లోబల్ ఫండ్స్ ఇవి దీన్ని బట్టి అవుతాయి కాబట్టి మేబీ ఫండ్ ఫ్లో కాస్త బెటర్గా ఉండొచ్చు కూడా మన దగ్గర అనమాట. అయితే నిన్న ఫెడ్ డెసిషన్ తర్వాత రిస్క్ ఎపిటైట్ పెరుగుతుందా అంటే వేరే అసెట్ క్లాస్ లో పెరుగుతుందని అనొచ్చు. గోల్డ్ షార్ప్ గా జంప్ అయింది, బిట్ కాయిన్ కూడా దాదాపు 6% పైన జంప్ అయ్యి $60,000 కెళ్ళటం చూసాం మనం. కాబట్టి మిగతా అసెట్ క్లాసెస్ బిహేవియర్ కూడా ఇన్ కాంట్రాస్ట్ విత్ స్టాక్స్ ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది వరకు ఏంటంటే యుఎస్ ఫెడ్ కట్స్ ఇట్లా వచ్చినప్పుడు కానీ తర్వాత మన దగ్గర రేట్ కట్స్ వచ్చినప్పుడు కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఆర్ లార్జ్ స్మాల్ క్యాప్స్ అనమాట కాస్త బెటర్గా పెర్ఫామ్ చేయటం చూసాం. అందరం అనుకుంటాం డెట్ బర్డెన్ తగ్గుతుంది కదా, లార్జ్ కంపెనీస్ ఎవరికైతే డెట్ ఉందో అవి కాస్త సేవింగ్స్ కూడా ఉంటుంది బెటర్గా పెర్ఫామ్ చేస్తాయని. బట్ స్పెక్యులేషన్ బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ ఎట్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటుంది కాబట్టి ఈ చిన్న స్టాక్స్ లో కూడా స్పెక్యులేషన్ పెరిగే సూచనలు అయితే కాస్త ఎక్కువ ఉంటుంది. ఒక ఇండికేషన్ ఆల్రెడీ ఇన్ అడ్వాన్స్ అనాలా ఏంటో తెలియదు, స్విగ్గీ లాంటి స్టాక్ లో ఐపీఓకి ముందే కొన్ని చిన్న చిన్న కంపెనీలు కూడా లిస్టెడ్ కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి. సరే అపార్ట్ ఫ్రమ్ యాక్టర్స్ కాస్త హైప్ నడుస్తుంది, మాధురి దీక్షిత్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా పెడుతున్నారని చెప్పేసి, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ సైరన్ అనమాట విచ్ నీడ్స్ టు బి అబ్జర్వ్డ్ వెరీ కేర్ఫుల్లీ అని చెప్పేసి అని అంటాను. గవర్నమెంట్ తిరిగి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ఇరిడాలో చేయటం అనమాట 7% ఈక్విటీ డైవర్స్ట్ చేస్తామని అంటాం. ఆల్రెడీ స్టాక్ హై నుంచి దాదాపు 25-30% కరెక్ట్ అయింది మనం చూసాం. అండ్ ఎన్టీపీసీ గ్రీన్ కూడా ఐపీఓకి అనమాట ఫైల్ చేయటం మనం చూస్తున్నాం, దాదాపు 10,000 crore ఇష్యూ. కాబట్టి ఈటీకి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్స్ డెఫినెట్లీ బిడ్ చేస్తాయి, షూర్ షాట్ గా అనమాట సబ్స్క్రిప్షన్ కూడా అవుతాయి. అండ్ యూజువల్లీ ఎఫ్పిఓస్ తర్వాత ప్రైస్ కిందకి వెళ్ళటం లేదు స్టాక్స్. కాబట్టి ఇరేడాకి మేబీ ఇప్పుడు ఈ 7% డైవెస్ట్మెంట్ అయినప్పుడు ఎవరైతే హయ్యర్ లెవెల్స్ లో స్టక్ అయ్యారో వాళ్ళు ఈ లోవర్ లెవెల్స్ లో అనమాట ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి కానీ తీసుకుని యావరేజ్ చేసుకోవటం కూడా అడ్వైజబుల్ అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టర్ అంటాను, మరీ కంగారు పడాల్సింది లేదు. అండ్ అప్ సైడ్ మాత్రం నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 25,500 దగ్గర ఉంది. 25,500 రెసిస్టెన్స్ క్రాస్ అయితేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ వస్తుంది, న్యూ ఆర్బిట్ లోకి వెళ్తుంది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇంట్రాడే కానీ ఇవాళ కూడా చూస్తే కనుక 25,400 కీలకం. వన్స్ 25,400 పైన నిలబడుకోగలిగితే కనుక మార్కెట్ కాస్త సేఫ్టీ వచ్చినట్టు అని చెప్పేసి అంటాను. అయితే వేరే బ్యాంక్ నిఫ్టీనా మోర్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది కంపేర్ టు నిఫ్టీ కూడా అనమాట. అది నిన్న కూడా చూసాం లుక్స్ అనమాట బ్యాంక్ నిఫ్టీ ఆన్ ఇట్స్ వే టు 53,000+ అనమాట ఆన్ వే ఉంది. అండ్ షూర్గా అనమాట దానిపై నిలబడుతుందని కూడా తెలుస్తుంది. కాస్త కేర్ఫుల్గా బ్యాంక్ నిఫ్టీలో ప్లే చేస్తే గ్యారెంటీ రిటర్న్స్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు పిసిఆర్ మాత్రం నిన్న తగ్గింది షార్ప్గా ఒకేసారి 1.1 అనమాట, పట్టం చూసాం 1.3 నుంచి అనమాట. కాబట్టి కొద్దిగా అనమాట పొజిషన్స్ కట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి, హెడ్ ఆఫ్ ఫెడ్ కట్ చేసుకున్నారు అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు అనమాట. లాంగ్ బిల్డప్ ఎక్కడ ఉంది ఇటు ఎఫ్ఎన్ఓ స్టాక్స్ అంటే కనుక దాల్మియా భారత్, శ్రీరామ్ ఫైనాన్స్, కోరమండల్, సన్ టీవీ అన్ని ఆడ్ కౌంటర్సే ఉంటున్నాయి. ఈవెన్ షార్ట్ బిల్డప్ నిన్న ఎక్స్పెక్టెడ్లీ నేను అనమాట టెక్ స్టాక్స్ లో షార్ట్స్ బిల్డప్ అయినాయి. ఓఎఫ్ఎస్ఎస్ అంటే ఒరాకిల్ ఫైనాన్షియల్, ఎంఫోసిస్, ఇటు అట్లానే ఫార్మా స్టాక్స్ లో కూడా గ్లెన్మార్క్, ఎబార్ట్ అండ్ అశోక్ లేలాండ్, అపోలో టైర్లో కూడా కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి. అబ్జర్వ్ చేయమంటాను ఆ స్టాక్స్ లో మూమెంట్ అనమాట. డెలివరీనా ఇంట్రెస్టింగ్లీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఐడిఎఫ్సి డెలివరీ లిస్ట్ లోకి వచ్చింది, బాగా డెలివరీస్ అయినాయినా అపార్ట్ ఫ్రమ్ కోటక్ బ్యాంక్, దీపక్ నైట్రేట్ అండ్ నెస్లే ఇండస్ట్రీస్ ఐడిఎఫ్సి. మేబీ మర్జర్ ప్రాసెస్ దగ్గరకు వస్తుందా అని అర్థం చేసుకోవాలి. బట్ అదర్వైజ్ ఆల్రెడీ బ్యాన్ లిస్ట్ లో ఉన్న 10 stocks అట్లానే ఉన్నాయి, ఏది కూడా ఫ్రీ కాలేదు.
ఎఫ్ఐఐస్ నెట్ లాంగ్స్ మాత్రం నిన్న మార్జినల్లీ పెరగటం కూడా చూసాం. దాదాపు 2.2 లక్ష క్రోర్స్ కనమాట 2.37 లక్ష క్రోర్స్ కి పెరగటం చూసాం. ఇన్ జనరల్ నెట్ బయింగ్ కూడా అనమాట, డైలీ బయింగ్ చూస్తే కూడా 1154 కోట్లు అనమాట బయింగ్ కూడా ఎఫ్ఐఐస్ చేయటం చూసాం మనం. రూపాయి కూడా కొంచెం బలపడుతుంది లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి, ఇప్పుడు 83.66 దగ్గరకు వచ్చింది అనమాట. దిస్ ఈస్ వన్ అబ్జర్వేషన్, రూపాయి ఇంకా బలపడితే మార్కెట్ కూడా అది మోర్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి కూడా అని అంటున్నా. అయితే జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో కపుల్ ఆఫ్ సినారియోస్ ఇగ్నోర్ చేయొద్దు అంటాను. మేబీ ఉక్రెయిన్ లో నిన్న మేజర్ డెవలప్మెంట్ అనమాట, రష్యన్ ఆర్మోరీ పైన ఏదైతే డ్రోన్ అటాక్ ఉక్రెయిన్ చేసిందో ఇట్ మే బి ఏ గేమ్ చేంజర్ అంటున్నారు. అబ్జర్వ్ చేయాలి అక్కడ కూడా సేమ్ విధంగా అనమాట. ఇటు హమాస్ కాన్ఫ్లిక్ట్ లో, హెజ్బోలా కాన్ఫ్లిక్ట్ లో కూడా కొత్త రకమైన వార్ తెర మీదకి రావటం, ఈ ఇష్యూస్ ఎక్కడికి తెరదీస్తాయి, క్రూడ్ ఆయిల్ ధరల పైన ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా కాస్త చూడమంటారు. నాట్ ఏ మేజర్ కన్సర్న్ బట్ ఇన్ జనరల్ అబ్జర్వేషన్ కని చెప్పేసి అని చెప్తున్నాను. బట్ స్టాక్ వైజ్ చూస్తే కూడా నిన్న ఇండివిజువల్ స్టాక్స్ లో ఎక్స్పెక్టెడ్లీ ఏదైతే నిన్న మార్నింగ్ మనం స్టాక్ కూడా చెప్పాం మీరు అడిగితే అనమాట పర్టికులర్ గా వాల్యూమ్ ను బట్టి అని, పీసీబీఎల్ తీసుకోండి 505 అట్లా ఉంది, 495 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఎక్స్ట్రాడినరీగా పెరిగింది కూడా ఇంట్రాడేలో 540 కూడా వెళ్ళిపోయింది. కాబట్టి అట్లా సెలెక్టివ్ స్టాక్స్ లో అనమాట ఓపెనింగ్ లో వచ్చే రీడింగ్స్ ని బట్టి కూడా ఇంట్రాడేకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా కాస్త బాగానే వస్తున్నాయి. కొన్ని స్పెక్యులేటివ్ గా లోకల్ స్టాక్స్ లో నిన్న వేరించి కానీ ఇలాంటి స్టాక్స్ లో కాస్త వాల్యూమ్స్ అయినా కానీ ఇగ్నోర్ చేయమంటాను, ఫండమెంటల్స్ మరి జస్టిఫై చేయట్లేదు కాబట్టి అలాంటి స్టాక్స్ ని. గ్రాఫైట్ స్టాక్స్ లో కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది, యూరోప్ లో డంపింగ్ డ్యూటీస్ తగ్గించారని. బోత్ హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ ఇండియా కూడా నిన్న మంచి జంప్స్ వచ్చినాయి, 8%, 9% అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా చూడమంటాను. ఈవెన్ గ్రాఫైట్ స్టాక్స్ లో మొమెంటం కంటిన్యూ కావచ్చు, అయితే డిక్లైన్స్ వచ్చినప్పుడే బై చేయమంటాను. రైట్. సో ఏపీలో ఇప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చింది, న్యూ ఎక్సైజ్ పాలసీ, దీనికి నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రైవేట్ రిటైల్ సిస్టమ్ని మళ్ళీ పునఃప్రవేశపెట్టబోతున్నారు, దీని ప్రభావం లిక్కర్ స్టాక్స్ మీద ఉండే అవకాశం ఉంది కొంతమేరకు. యునైటెడ్ స్పిరిట్స్, రాడికో ఖైతాన్ ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అక్కడ మందు ధరలు తగ్గబోతున్నాయి ఏపీలో, క్వార్టర్ యావరేజ్న 147 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 99 రూపాయలకి తగ్గబోతోంది ఆఫ్టర్ ది న్యూ సిస్టమ్ వచ్చిన తర్వాత. అలాగే ఎన్టీపీసీ గ్రీన్, ఎప్పటి నుంచో అందరూ అనుకుంటుందే ఎన్టీపీసీ గ్రీన్ ఇప్పుడు డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ను ఫైల్ చేసింది సెబీతో. దీంతో ఎన్టీపీసీ షేర్ హోల్డర్స్కి ఎన్టీపీసీ గ్రీన్ ఇష్యూలో ఒక కోటా ఉండే అవకాశం ఉంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో జరిగినట్లుగా బజాజ్ ఫైనాన్స్ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా ఒక కోటా అనేది పెట్టడం జరిగింది. అటువంటి కోటా ఎన్టీపీసీ గ్రీన్ ఇష్యూలో కూడా షేర్ హోల్డర్స్కి ఉండే అవకాశం ఉంది. అలాగే ఏథర్ ఎనర్జీ హీరో మోటోకార్ప్ షేర్ హోల్డర్స్కి, హీరో ఫిన్ కార్ప్ కూడా పబ్లిక్ ఇష్యూకి రాబోతుంది, అది కూడా హీరో మోటోకార్ప్ షేర్ హోల్డర్స్కి కొంత కోటా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒకటి రెండు షేర్లు తీసుకుంటే కూడా ఎన్హెచ్పిసి రెన్యూబుల్ కూడా రాబోతుంది ఐపీఓకి. సో ఒకటి రెండు షేర్లు ఉన్నా కూడా షేర్ హోల్డర్స్ కోటాలో షేర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సరే, అందరూ ఇలాగే కొనేస్తే ఆ కోటా కూడా ఒక 50 టైమ్స్ 60 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ థింగ్స్ టు వాచ్. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతిగారితో రామకృష్ణగారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. వెస్టర్న్ క్యారియర్స్ ఐపీఓ 13.88 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, నిన్ననే ముగిసింది ఇది. నార్థన్ ఆర్క్ క్యాపిటల్ కూడా అనుకున్నాను నిన్న జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం చాలా ఎక్కువగా ఉందని 20 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇలా ఐపీఓ మార్కెట్లో మూవ్స్ కనిపిస్తున్నాయి. క్రాంతి గారు, ఏమిటి ఐపీఓ మార్కెట్ చాలా యాక్టివ్గా ఉంది, ఎన్ఎస్సి 4:1 బోనస్ ఇష్యూ అనౌన్స్ చేసింది, త్వరలో ఐపీఓకి రాబోతున్నారు, ఎన్టీపీసీ గ్రీన్ 10,000 కోట్ల ఐపీఓ మార్కెట్లోకి వస్తుందంటున్నారు, సో చాలా హడావుడి కనిపిస్తోంది ఫండ్ రైజింగ్ సంబంధించి. ఏంటి ఎలా చూస్తున్నారు ఈ పరిస్థితి మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ వసంత్ గారు, మీరు చెప్పినట్లే ఫుల్ జూబిలెంట్ మూడ్ అనేది నడుస్తూ ఉంది వసంత్ గారు. ప్రస్తుతం ఐపీఓ మార్కెట్లో మనం చూసినట్లయితే ఎన్టీపీసీ ఒక గ్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే ఫోకస్ అంతా ఈ రెన్యువల్
రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఉంది కాబట్టి దే ఆర్ చక్కటి టైమింగ్లో ఐపీఓ తీసుకొస్తున్నారు వసంత్ గారు. నెక్స్ట్ ఎన్టీపీసీ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ టైం ఐపీఓ హిట్ చేసినప్పుడు కూడా మార్కెట్లో 2004 అనుకుంటా బహుశా ఆ టైంలో కూడా మార్కెట్లో మంచి మూడ్ ఉంది. అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్గా స్టాక్ ర్యాలీ అయింది. నా ఇప్పుడు రెన్యూవబుల్ స్పేస్లో కూడా ఎన్టీపీసీ గ్రీన్ రిటైల్ ఇన్వెస్టర్స్కి మంచి ఆపర్చునిటీ కింద చూడాలి వసంత్ గారు. ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా మనం ఐపీఓస్ అంటే నేనైతే కొంచెం వెయిట్ చేయండి చూద్దాం అంటాను, కానీ ఎన్టీపీసీ గ్రీన్ అయితే వసంత్ గారు అటువంటి చక్కటి కంపెనీ. ఈవెన్ లో రిస్క్ అపెటైట్ ఇన్వెస్టర్, అరే బాబు నేను రిస్క్ తీసుకోలేను అనేటువంటి ఇన్వెస్టర్స్ కూడా సూటబుల్ ప్రపోజిషన్ కింద ఈ స్టాక్ను చూడొచ్చు వసంత్ గారు. కొంచెం అంత హైప్ ఉండకపోవచ్చు కానీ బట్ ఈ మార్కెట్లో డెఫినెట్గా క్రియేట్ అవుతుంది ఈ ఐపీఓని అయితే డెఫినెట్గా ఇన్వెస్టర్స్ కన్సిడర్ చేయాలి వసంత్ గారు. నెక్స్ట్ మీరు చెప్పినట్లే ఎన్ఎస్సి కొత్త సీఈఓ ఆశీష్ కుమార్ చౌహాన్ వచ్చిన కాడి నుంచి స్టెప్స్ చాలా క్విక్గా మూవ్ అవుతున్నాయి. ఎన్ఎస్సి కనుక ఒకసారి లిస్ట్ అయితే వసంత్ గారు ఇట్ ఈస్ గోయింగ్ టు బే ఇంట్రెస్టింగ్ థీమ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అనమాట. బికాస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ కానీ లేకపోతే వాల్యూమ్ వైజ్ కానీ మన ఎన్ఎస్సి అనేది గ్లోబల్ మార్కెట్స్లోనే గ్లోబల్ స్టాక్ ఎక్స్చేంజెస్లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ కింద ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎన్ఎస్సి ఒకసారి ఐపీఓ కనుక క్లియరెన్సెస్ ఇంకా ఫాస్ట్గా నెక్స్ట్ 6 మంత్స్లో కనుక వచ్చినట్లయితే నెక్స్ట్ మెగా ఐపీఓ అనేది ఎన్ఎస్సి కింద మనం చూడొచ్చు. ఓకే రామకృష్ణ గారు, ఏంటి ఎలా ట్రేడింగ్ చేయాలి ఇవాళ? ఒక చిన్న పాజిటివ్ ఓపెనింగ్ అయితే చూడబోతున్నాం, ఆ తర్వాత ఎలా మూవ్ అవుతాయి అనుకుంటున్నారు మార్కెట్స్? సో మేజర్ ఈవెంట్ అయితే అయిపోయిందండి, ఫెడ్ 50 బేసిస్ పాయింట్స్ కట్ చేయడం. అట్లాగే మన మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ కొంత పాజిటివ్ ఓపెనింగ్ చూపించడం ఇవన్నీ చూస్తున్నాము. ముఖ్యంగా నిన్న మార్కెట్స్ కొంత కన్సల్టేషన్ కనిపించింది, కానీ యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ బలంతో నిఫ్టీ కొంత కంట్రోల్ అయ్యింది ఫాల్. బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ మనం లాస్ట్ 2-3 డేస్ నుంచి మనం అనుకుంటున్నాము అవుట్ పర్ఫార్మెన్స్ జరుగుతుందని. సో అది నిన్న జరిగిపోయిందండి. ఓవరాల్గా చూస్తే మార్కెట్స్ ఇక్కడ నుంచి కూడా కొంత కన్సాలిడేషన్ టు పాజిటివ్ బయాస్తో పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎఫ్ఐఎస్ ఇప్పుడు వస్తారా, ఫెడ్ కట్ జరిగిపోయింది కాబట్టి అంటే ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ కొంచెము వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండటము అలాగే ఆపర్చునిటీ అయితే ఉంది, ఎమర్జింగ్ మార్కెట్స్లో బెటర్ కంట్రీగా ఇండియా ఉంది. సో వీటి మధ్య బ్యాలెన్స్ ఒక స్ట్రైక్ అయినప్పుడు ఎఫ్ఐఎస్ భారీ ఎత్తున ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా వాళ్ళు దృష్టి పెట్టేది ఐటీ సెక్టర్ కాబట్టి ఐటీ సెక్టర్లో చిన్నగా బయింగ్స్ వస్తాయండి, అంటే భవిష్యత్తులో స్లోగా ఒక 15-20 డేస్ మనం చూడొచ్చు. ఇక్కడ అక్కడ నుంచి ఐటీలో చిన్న బయింగ్ అనేది ఎఫ్ఐఎస్ ద్వారా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఫేవర్ ఆఫ్ ది మార్కెట్స్ బ్యాంకింగ్ సెక్టర్గా ఉందండి, ఎందుకంటే ఐసీఐసీఐ బ్యాంకు ఆల్ టైమ్ హైలో ఉండటం, అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు కోటాక్ బ్యాంక్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ మూవ్స్, అలాగే టెక్నికల్గా స్ట్రాంగ్గా ముందు కదలటం, ఇవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీని స్పీడ్గా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి ఆల్ టైమ్ హైకి. అట్లాగే ఆల్ టైమ్ హై పైన కూడా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్స్లు కనుక చూసినట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్లు మెయిన్గా 26,000 అలాగే 25,800 కాల్స్, పుట్ సైడ్ అయితే 25,200 పుట్స్ చాలా హైగా ఉన్నాయి. సో ఓవరాల్గా నిఫ్టీ కొంత సెంటిమెంట్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం క్లియర్ అవుట్ పర్ఫార్మెన్స్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్లు 53,500 దగ్గర ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉంది, ఇన్ కేస్ అది క్రాస్ అయినట్లయితే ఇమీడియట్గా మనం 55,000 దాకా బ్యాంక్ నిఫ్టీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 53,000 కాల్స్ షార్ట్ అంటే నెక్స్ట్ 1 or 2 days కొంత ఓపెన్ ఇంట్రెస్ట్లో హైగా ఉండటం, అట్లాగే 52,000 పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లు బ్యాంక్ నిఫ్టీలో హైగా ఉంటాం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా సెంటిమెంట్ ఇక్కడ నుంచి కూడా మనకి ఇండియా వరకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే సర్ప్రైజింగ్లీ 25,200-250-300 దగ్గర ఉంది నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. ఇలా ఉండదు, డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఓపెనింగ్ జరుగుతుంది. ఇప్పుడే 25,400 సమీపానికి వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ, ఇప్పుడు అందరి దృష్టి బ్యాంక్ నిఫ్టీ మీదే ఉంది. బ్యాంక్ నిఫ్టీ గత ఫ్యూ సెషన్స్గా అవుట్ పర్ఫామ్ చేస్తుంది, 52,750 దగ్గర మనకు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది, 1,000 పాయింట్స్ ర్యాలీ మనకు
ప్రీ ఓపెన్ ట్రేడ్లో కనిపిస్తోంది. అలాగే ఎన్టీపీసీ 2.62% పెరిగింది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. ఎన్టీపీసీ సబ్సిడరీ గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉందో వాళ్ళు డిఆర్హెచ్పి ఫైల్ చేశారని వార్తలతో. కాలర్స్ లైన్లో ఉన్నారు, కాలర్ని తీసుకున్నాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్, నా పేరు మురళి అండి. సార్ నా ప్రశ్న చంద్రరావు గారు, సార్ పీసీబీఎల్ 100% ప్రాఫిట్ లో ఉన్నాం మేము. ఏదండి? పీసీబీఎల్ అండి, పీసీబీఎల్. పీసీబీఎల్ 100% ప్రాఫిట్ లో ఉన్నారు. ప్రాఫిట్ లో ఉన్నాను, అది ఇంకా ఉండొచ్చా, ఎగ్జిట్ అవ్వచ్చా? ఇంకోటి కెనరా బ్యాంక్ 6% లాస్ లో ఉన్నాం సార్, కెనరా బ్యాంక్ నుంచి ఓలా షిఫ్ట్ అవ్వచ్చా? కెనరా బ్యాంక్ నుంచి దేనికి? ఓలా, 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 ఓలా ఎలక్ట్రిక్. ఓలా, ఓలా అని ఓలాలో ఓలా లాడిస్తుంది ఈ స్టాక్, చక్కటి లాభం ఇచ్చింది. సుందరరావు గారి రికమెండేషన్స్ తోనే బాగా ప్లస్ అయ్యాను సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ నా పోర్ట్ఫోలియో ఒక 2 lakh వరకు ప్రాఫిట్ లో ఉంది. సుందరరావు గారు, మీరు, రాజేంద్ర గారు, అందరి సహకారంతో గుడ్ గుడ్. పీసీబీఎల్ కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా? 100% ప్రాఫిట్ లో ఉన్నారు. కంటిన్యూస్ గా హైయర్ టాప్ హైయర్ బాటమ్ ఫామ్ చేస్తుందండి. నన్ను అడిగితే స్టాక్ లో ఇంకా మొమెంటం ఉంది, కానీ ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన క్వాంటిటీ ఎంత కొన్నారో తెలియదు. 50% ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కూడా బ్యాలెన్స్ గా ట్రేలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు. స్టాక్ లుక్స్ గుడ్ అండ్ యాస్ ఆఫ్ నౌ అయితే కనుక 600+ వెళ్ళటానికి కూడా క్లియర్ గా కనిపిస్తుంది. సెప్టెంబర్ రిజల్ట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి గుడ్ అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు ఏదైతే ఎక్విషన్ చేశారో అది బాగా ప్లేఅవుట్ అయిందని చెప్పేసి స్టాక్ లో ఇంత మొమెంటం కూడా రావటం మనం చూస్తున్నాం. కాబట్టి నన్ను అడిగితే రిస్క్ ఎపిటైట్ ఉంటే హోల్డ్ విత్ ట్రేలింగ్ స్టాప్ లాస్, లేదు కాస్త హాఫ్ టేబుల్ ప్రాఫిట్స్ తీసుకుందాము అనుకుంటే కనుక 50% అంటాను, అంతేగాని వద్దంట. అండ్ కెనరా బ్యాంక్ నుంచి ఓలాకి అయితే మాత్రం షిఫ్ట్ అవ్వద్దు అంటున్నా. కావాలంటే కెనరా బ్యాంక్ యావరేజ్ చేయమంటాను ఇంకా కరెంట్ లెవెల్స్ కానీ, డోంట్ షిఫ్ట్ ఫ్రమ్ కెనరా బ్యాంక్ టు ఓలా. క్రాంతి గారు, కెనరా బ్యాంక్ నుంచి ఓలా ఎలక్ట్రిక్ షిఫ్ట్ కావచ్చు? వసంత్ గారు, మనకి రేట్ కట్ వచ్చింది, ఇక్కడ నుంచి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ఫోకస్ లో ఉంటాయి. వసంత్ గారు, ఈ టైంలో కెనరా బ్యాంక్ నుంచి ఓలాకి అయితే కుటుంబరావు గారితో నేను కంప్లీట్ గా ఏకీభవిస్తాను. ఓకే, ఈ టైంలో మంచి ఉద్దేశం కాదు. అంతగా ఓలాలో పొజిషన్ బిల్డప్ చేయాలంటే మనం నిన్న కనుక చూస్తే కనుక ఓలాని 2 companies అంటే గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీస్ అప్గ్రేడ్ చేసినాయి ఫ్రమ్ బై, అండ్ అగైన్ ఇక్కడ నుంచి కూడా డీసెంట్ టార్గెట్స్ ఇచ్చినాయి. సో ఓలాలో కావాలంటే ఫ్రెష్ మనీని మూవ్ చేయమంటాను. ఫ్రెష్ మనీ లేకపోతే కెనరా బ్యాంక్లో ఉండమంటారు, ఇంకేనా? ఎస్ వసంత్ గారు. సో ఓలా అయితే కొనొద్దంటారు? ఓలా వసంత్ గారు నోట్ చేయాలి, నోట్ చేసుకుంటున్నాను, మీరు అన్నది నోట్ చేసుకుంటున్నాను. సరే, ఓకే. నెక్స్ట్, నిన్న 2 బ్రోకరేజ్ అప్గ్రేడ్స్ వచ్చినాయి. ఓకే ఓకే, అదంతా నిన్న మీరు లేరు కదా, మేము మాట్లాడేసాం. ఇప్పుడు ఓకే, మీ వ్యూ కావాలి మాకు, బ్రోకింగ్ కంపెనీలు ఏం చెప్తున్నాయి కాదు. ఓకే, ఓలాని స్టాండ్ అలోన్గా చూస్తే విల్ బి బయింగ్ ఎట్ ఎవ్రీ డిప్, వసంత్ గారు. ఓకే, అది నేను మీరు ఆ మాట చెప్తారనే నేను మిమ్మల్ని మళ్ళీ కుటుంబం ఇలా చెప్పిన తర్వాత కూడా మీరు విభేదిస్తారని కొంచెం మసాలా అడిగాను. ఓకే, రైట్, సరే, మీ ఇష్టం మహాశయ. ఇప్పుడు మీరు అడిగిన ప్రేక్షకులు కుటుంబవారి వ్యూ విన్నారు, మన క్రాంతి గారి వ్యూ కూడా విన్నారు. ఈ రెండింటిలో దేన్ని మీరు స్వీకరిస్తారో అది స్వీకరించండి. రైట్, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. $25,487 100 points లాభంతో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ దాదాపుగా ముగిసింది. సెన్సెక్స్ కూడా 420 points లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 180 points లాభం కనిపించింది. 53,000 సమీపానికి వచ్చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇంకా కాలర్స్ కొనసాగుతున్నారు, మరో కాలర్ని తీసుకుందాం. హలో, హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి. సార్ సుభయన్ లైఫ్ సైన్సెస్ ప్రాఫిట్ లోనే ఉంది. ఓకే, యాడ్ చేసుకోవచ్చా? ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునే కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి లాస్ట్ లో ఉంది సార్. ఏమండి? కొచ్చిన్ షిప్ యార్డ్. కొచ్చిన్ షిప్ యార్డ్, ఓకే, లాస్ట్ లో ఉంది ఇది. ఇప్పుడు గారు సువెన్ లైఫ్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు లేదా ఉన్నాం అమ్ముకోవచ్చా? యాడింగ్ అయితే వద్దంటానండి, బట్ ఉన్నాయి హోల్డ్ చేయమంటాను. ఎందుకంటే స్టాక్ కూడా హైయెస్ట్ అంటే 52 week లెవెల్స్ దగ్గర కన్సాలిడేట్ అవుతాను. 169 హై నిన్న కూడా 162 దగ్గర అక్కడ ఉంది. మామూలుగా ఇట్లా న్యూ హై స్పామ్ చేస్తే స్టాక్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు మాత్రం అమ్మకూడదండి. అంతకంటే ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి. ఇందులో ట్రైలింగ్ స్టాప్ ఈస్ అరౌండ్
140 దగ్గర ఉందండి. ఆయన ఎక్కడ కొన్నారో తెలియదు, బట్ మేజర్ సపోర్ట్ ఈస్ అరౌండ్ 140. ట్రేడింగ్ స్టాప్ లాస్ 140 పెట్టుకుంటే కనుక స్టాక్ కెన్ ఈజీలీ గో ఇక్కడ నుంచి కూడా 200 క్రాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తాను. ఓకే, కొచ్చిన్ అయితే వెయిట్ చేయాలండి, కాస్త రికవరీ టైం పట్టచ్చు. రికవరీ టైం పడుతుంది. కొచ్చిన్ షిప్ యాడ్లో కొద్దిగా ఓపిక కావాలి, సహనం అవసరం. మంచి కంపెనీ, గ్రేట్ కంపెనీ, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే బాగా పెరిగిన తర్వాత వెనక్కి వచ్చి ఇక్కడ స్టెబిలైజ్ అవుతుంది, ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, అడగండి. సార్, నేను యాక్చువల్ గుంటూరు నుండి. మా దగ్గర టాటా మోటార్స్, టాటా పవర్, దివీస్ అండ్ హెచ్సిసి ఉన్నాయి సార్, కంటిన్యూ చేస్తా లేకపోతే వీటిని ఏమన్నా సేల్ చేయాలా సార్? ఇప్పుడు డిసిబి బ్యాంక్ ఉందనుకుంటున్నాను, దాన్ని ఏమన్నా తీసుకోవచ్చా సార్? మీరు అడిగిన మొదటి 4 స్టాక్స్ అయితే మంచి స్టాక్స్, ఏమి అమ్మాల్సిన అవసరం కనపట్టలేదు. డిసిబి బ్యాంక్ కొనొచ్చా? రామకృష్ణ గారు, ఏంటి డిసిబి బ్యాంక్లో టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి? ఈ కొంచెం స్మాల్ సైజ్ బ్యాంక్స్ అన్ని కొంచెం కన్సల్టేషన్ మోడ్లో ఉన్నాయండి చాలా రోజుల నుంచి. డిసిబి బ్యాంక్ కూడా అట్లాగే కనిపిస్తుంది. ప్రస్తుతం 121 రూపీస్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కనుక కొనదలుచుకుంటే 130 అబౌవ్ లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆలోచించాలండి. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఒక నేరో రేంజ్లో చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి స్టాక్ ఇది, కాబట్టి అంతగా గొప్ప ప్రత్యేకతలు కూడా ఏమి కనపట్టలేదు. మరి మీరు ఎందుకు డిసిబి బ్యాంక్ వైపే ఇన్ని బ్యాంకులను వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారు? మేబీ ఏదో అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు, బట్ టెక్నికల్గా మాత్రం ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్లుగా 120-130 క్రాస్ అయితేనే కొనండి, క్రాస్ అయ్యి సస్టైన్ అవుతూ ఉంటే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. హలో, అడగండి, వినిపిస్తుంది. నా పేరు శశి అండి. శశి, అడగండి శశి. మాక్సిమ్ ప్రోమో దగ్గర ట్రేడింగ్ చేస్తున్నాయి, అది ఇప్పుడు హోల్డ్ చేయాలి అంటే 150 టార్గెట్ తో కొన్నారా? మార్క్సన్ ఫార్మా, ఓకే అండి. 287 ఉంది ఆల్మోస్ట్. అది ఒకటి ఆర్కే డెవలపర్స్ ఐపీఓ తీసుకోవచ్చా? ఏ స్టాక్ అన్నారు? ఆర్కే డెవలపర్స్ అంత గొప్ప, అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ అండి, అంత గొప్ప కంపెనీ అనేవి మనం చెప్పలేం కానీ, బట్ ఓకే, లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే తీసుకోవచ్చు ఆర్కే డెవలపర్స్. మార్క్సన్స్ ఫార్మా పరిస్థితి అండి, కుటుంబ వారు అమ్మొచ్చా, ఉంచుకోవచ్చా? బట్ స్ట్రాంగ్గా పెరుగుతుందండి, మొమెంటమ్ కూడా ఉంది, 52 వీక్ హైస్ రీచ్ అయింది. కొన్ని స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీస్ అన్ని మనం చూస్తున్నాం అనమాట, చాలా హైటెన్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తగ్గే వరకు గెయిన్స్ రన్ చేయాలంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేయాలి. నన్ను అయితే హోల్డ్ చేయమంటా, 260 షుడ్ బి ది స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్. ఓకే, 250 స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి మార్క్సన్స్ ఫార్మా. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్, నా పేరు జనార్దన్ రెడ్డి అండి. జనార్దన్ రెడ్డి, హలో, అడగండి జనార్దన్. సార్, నా దగ్గర ఓలా ఎలక్ట్రిక్ 131 యావరేజ్ అయింది సార్, ఇప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చా సార్? అది ఇంకా ఓలా ఎలక్ట్రికల్ ఒకటి, బీడిఎల్ కూడా యావరేజ్ చేసుకోవచ్చా? యావరేజింగ్ చేయొచ్చా? సరే, క్రాంతి గారు చెప్పేశారు, మన కుటుంబరావు గారు కూడా ఆయన వ్యూ చెప్పారు. కుటుంబరావు గారు ఏమో అసలు కొనొద్దు అంటున్నారు, ఇక్కడ క్రాంతి గారు కొనుక్కోవచ్చు డిప్స్లో అంటున్నారు. రామకృష్ణ గారు, మీరేమంటారు ఓలా ఎలక్ట్రిక్? ఓలా ఎలక్ట్రిక్ అనేది న్యూ ఏజ్ కంపెనీ అండి. ఇది అంతా కూడా బిలో 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో బాగా క్రేజ్ ఉన్న స్టాక్ అండి ఇది. సో హై వాలటైల్ స్టాక్గా మనం చెప్పుకోవచ్చు. సో నేనేం చెప్తానంటే, 2 డిజిట్స్ కనిపించినప్పుడల్లా ఈ స్టాక్ కొనొచ్చు అండి. అరౌండ్ 90 రూపీస్ ఈ స్టాక్ ప్రతిసారి బయింగ్ పాయింట్ అవుతుంది. ఒక ట్రేడింగ్ స్టాక్గా చూడాలి నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్. లాభాలు వచ్చి క్వార్టర్లీ ప్రాఫిట్స్ కనిపించిన తర్వాత అప్పుడు ఇన్వెస్టింగ్ గురించి ఆలోచించవచ్చు. ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, స్పెక్యులేటివ్గా ఏదన్నా షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసేవాళ్ళు మాత్రం 90 రూపీస్కి వచ్చినప్పుడు కొనడం, 120 వచ్చినప్పుడు సెల్ చేయడం బెటర్. ఓకే, 90 రూపీస్కి వస్తే కొనవచ్చు, ఇప్పుడైతే కొనకూడదు ఓలా ఎలక్ట్రిక్. రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్, వసంత్ సార్. నమస్తే అండి, కర్నూలు నుంచి. అవును సార్, చెప్పండి. నా దగ్గర యాక్చువల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి సార్. ఏమండి?
యాక్షన్ కన్స్ట్రక్షన్ సార్. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఏ ప్రైస్ లో కొన్నారు? వచ్చేసి 900లో ఉన్నాం సార్. 900 రూపాయల్లో. ఓకే సార్, తీసేది సార్. ఉంచుకోవచ్చా, అమ్ముకోవచ్చా? కుటుంబరావు గారు, యాక్షన్ కన్స్ట్రక్షన్ ట్రెమెండస్ వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ అండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ మనం చూస్తే కనుక కేర్ఫుల్ గా, ఎందుకంటే ఇన్ఫ్రాలో బ్యాక్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సప్లై చేసే కంపెనీస్ లో దిస్ ఇస్ ద నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ. నన్ను అడిగితే ఇన్ఫ్రా స్పేస్ లో ఇండైరెక్ట్ గా ఎక్స్పోజర్ కావాలంటే యాక్షన్ లో ఉండొచ్చు. అయితే రీసెంట్లీ ఒక పీక్ రీచ్ అయింది స్టాక్, 1700 రీచ్ అయ్యి అనమాట. మోడెస్ట్ గా కరెక్ట్ అయ్యి ఇప్పుడు 1350 అక్కడ ట్రేడ్ అవుతుంది. హోల్డ్ అంటానండి ఎట్ కరెంట్ లెవెల్స్. అయితే జూన్ రిజల్ట్ కొంచెం వీకెస్ట్ గా ఉంటుందో కరెక్షన్ కూడా వచ్చింది. సెప్టెంబర్ రిజల్ట్ తర్వాత నేను అనుకుంటా స్టాక్ తిరిగి అప్వర్డ్ జర్నీ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, ఓపెన్ అయింది మార్కెట్ 25,500 దగ్గర, 25,512, 132 పాయింట్లు. సో ఎక్సలెంట్ ఓపెనింగ్గా చెప్పచ్చు. ఒక మంచి ఓపెనింగ్ చూస్తున్నాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 1.26%. సో నో, ఐటీ ఇండెక్స్ ఈజ్ అప్ 1.26%. అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 300 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది మనకు. ఐటీ స్టాక్స్లో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. టాటా మోటార్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. టాటా స్టీల్ పాజిటివ్గా ఓపెన్ అయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇవన్నీ రేట్ సెన్సిటివ్స్ అంటాం వీటిని, మెటల్ కంపెనీస్ని కూడా. కోల్ ఇండియా స్టాక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. కోల్ ఇండియా సబ్సిడీ కూడా త్వరలో 2 సబ్సిడరీస్ ఐపీఓకి రాబోతున్నాయి. కోల్ ఇండియా, ఎన్టీపీసీ పాజిటివ్గా ఓపెన్ అయింది. ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇవన్నీ బ్యాంకింగ్ స్టాక్స్లో. హెచ్డిఎఫ్సీ బ్యాంక్, పిఎన్బి, దాదాపుగా మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్క్లూడింగ్ ఎస్బీఐ పాజిటివ్గా ఓపెన్ కావడం అనేది చూస్తూ ఉన్నాం. ఓకే, మిడ్ క్యాప్స్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. కోఫోర్జ్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఐటీ ప్యాక్లో కోఫోర్జ్ ఈజ్ అప్ 3%. ఆర్సీఎఫ్, పేటిఎం, బజాజ్ ఫైనాన్స్, రెస్టారెంట్ బ్రాండ్, టాటా స్టీల్, ఐఆర్బి ఇన్ఫ్రా, వేదాంత, క్రెడిట్ యాక్సెస్, గ్రామీణ బ్యాంక్, ఐఈఎక్స్, పేజ్ ఇండస్ట్రీస్, సెంచరీ, అమర్ రాజా, అశోక్ లేలాండ్, ఇవన్నీ కూడా పాజిటివ్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. లూజర్స్ లిస్ట్లో ఏమున్నాయి మిడ్ క్యాప్స్లో? హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, బీఎస్సీ లిమిటెడ్, మ్యాక్స్ హెల్త్ కేర్, టారెంట్ పవర్, హిమాద్రి స్పెషాలిటీ, లూపిన్, విజయ డయాగ్నోస్టిక్స్, ఇటువంటి వాటిలో మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ దాదాపుగా ఏ సెక్టర్లోనూ నష్టాలు కనపట్టలేదు. టేక్ క్యాపిటల్ గూడ్స్, ఆటో, సిపిఎస్సి, నిఫ్టీ ఫైనాన్షియల్స్, పిఎస్యు బ్యాంక్. సో ఏ సెక్టర్లోనూ రెడ్ అనేది కనపట్టలేదు. ఇన్ఫో ఎడ్జ్, ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా మనకు పెరగడం చూస్తున్నాం. ఐటీ ప్యాక్లో 8,000 రూపాయలు దాటిపోయింది ఇన్ఫో ఎడ్జ్. మన ప్రోగ్రాంలో ఒకనొక సమయంలో, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్, మనం ఈ కార్యక్రమంలో ఈ ప్లాట్ఫామ్ నుంచి పదే పదే రికమెండ్ చేసినట్టుంది. అప్పట్లో ఎంత? 1,000 రూపాయలు ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు 8,000 రూపాయలు అయిపోయింది. ఎన్టీపీసీ ఈజ్ అప్ 8 రూపీస్. అలైడ్ బ్లెండర్స్ లాంటి లిక్కర్ స్టాక్స్లో కూడా మనకు ఒక పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ ఏపీ ఎక్సైజ్ పాలసీ. సో ఐటీ ప్యాక్ ఈజ్ లీడింగ్ ది ప్రాఫిట్స్. నిన్నటికి భిన్నంగా ఎల్టీటీఎస్ ఈజ్ అప్ 2.3%. బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ అంటే ఫస్ట్ క్రై 6.5% పెరిగింది ఈ స్టాక్ న్యూ లిస్టింగ్. ఇరేడ ఓఎఫ్ఎస్ రాబోతోంది, 3% పెరిగింది. సో ఇలా మనకు ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది. అడ్వాన్సెస్ 1971, డిక్లైన్స్ 477. ఓకే, రాజేష్ బాలివ్య గారు జాయిన్ అయ్యారు మనతో, యాక్సిస్ సెక్యూరిటీస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. సో హౌ డూ యూ సీ ది ఓపెనింగ్? డూ యూ థింక్ దట్ దిస్ విల్ సస్టైన్, అండ్ ఇఫ్ ఇట్ సస్టైన్స్ కెన్ వన్ టేక్ ఏ లాంగ్ పొజిషన్స్? Good morning, Vasanji. Good morning, everyone. So again, we are at all-time high trajectory for Nifty, and Nifty has registered new all-time high. And the way Nifty has shown a gap-up opening, I think if he continues to hold about 25,450, we were discussing 25,400 level, and now we have seen that, you know, decisive breakout post this Fed meeting outcome. So I think 25,450 now should be your stop loss to, you know, continue your long. As our view is bullish, and we are optimistic that, you know, this rally can extend further, and possibly we could see a new high also, 25,700 to 800 kind of level also we can see on a positional perspective. So I think those who are holding that the call which we are discussing since last couple of days, 25,300 strike, I think they are running very good profit, as our stop loss was protected, what we have suggested in last 2-3 trading session. So
So here they can book profit, and I think now one can shift their position on a higher call of 26 September, not of today's expiry, because we have already seen a gap up opening for this market. So I think for 26th of September, one can focus the call option of 25,500, which is almost trading at around 168, 170 kind of range. So I think that call option one can focus at this juncture. And I think 25,500 call option of 26 September can scale up to the level of 250 kind of target. So that call option we are focusing at this juncture. And some of the stocks like NTPC broken out. So I think one can focus on NTPC also. Here we can see good rally. And another stock from midcap basket, that is Himachal Futuristic, HFCL. That stock one can look at for short-term trading perspective, which is trading at around now 161. We are projecting target towards 175 to 185 on a positional perspective. So Himachal Futuristic, HFCL can be looked at. One can place here a stop loss around 152. And I think this rally can extend. So I think hold your long position. Stop loss is 25,450. Even for Bank Nifty also, we believe that, you know, momentum can extend, as now we are at 53,000 level for Bank Nifty also. And we were discussing that, you know, we could see a good rally in Bank Nifty, and almost we have crossed that supply zone. So for Bank Nifty also, one can hold on long position. 52,600 is now stop loss. And I think possible rally can extend to 53,500 to 600. So both indices are looking bullish, and I think one can ride this rally. So any call option suggestion for Bank Nifty? I think it's already a gap up opening. So I think if any cool off effect comes near to 53,000 level, I think one can focus the call option of 53,100. That's the immediate supply zone. So I think 53,100 call option one can focus of, you know, next distant expiry. So I think that call option we can keep on radar. I'm just trying to, you know, find out the rates also. Give me some time. I'll update you on sure. The rates also and what would be the stop loss. But the 53,100 call option should be buy, but not at current market price. Let the market to retrace a little bit, 100-150 point, then one can focus on that call option. Okay, SBI card kuda and for Bank Nifty, this is the lifetime high. Idi oka record ivala 53,357 is lifetime high. Daniki daggaraga vachesindi 67 pointla 60 65 pointla samipamlo undi lifetime high ki. So let's see, 53,320 now, and just 50 points duramlo undi lifetime high ki. Bank Nifty is the stronger index as of now. Okay, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. ఓకే, రేనేష్ బాబు అట, హెచ్ఎస్సిఎల్ హిమాద్రి స్పెషాలిటీ 40% ప్రాఫిట్లో ఉన్నారు. కాబ్రా ఎక్స్క్లూజన్ 21% ప్రాఫిట్లో ఉన్నారు. కుటుంబారు, హెచ్ఎస్సిఎల్ హోల్డ్ చేయొచ్చా? రెండు కూడా హోల్డ్ చేయమంటారండి, కంగారేం లేదనమాట అమ్మటానికి. ఎందుకంటే ఇది కూడా రీసెంట్లీనే 52 వీక్ హై టచ్ అయ్యి ఇప్పుడు మోడెస్ట్ గా కరెక్ట్ అయింది 5%, హోల్డ్ అంటారండి. ఓకే, వినోద్ చౌదరి వనస్థలపురం, పాజిట్రాన్ ఎనర్జీ, ఈ స్టాక్ ఎంట్రీ తీసుకోవచ్చా? 25,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారట. ట్రాక్ చేస్తున్నారా ఎవరైనా? పాజిట్రాన్ POSITRON పాజిట్రాన్ 445 రూపీస్లో కనిపిస్తుంది. సమ్ నేచురల్ గ్యాస్, ఇది చాలా న్యూ స్టాక్ అండి, అంటే ఓకే రీసెంట్లీ లిస్టెడ్ లా కనిపిస్తుంది. 20th August మనకి స్టార్ట్ అయింది ట్రేడింగ్, 660 దాకా వెళ్ళి స్టాక్ మళ్ళీ 410 దాకా వెళ్ళింది. సో టెక్నికల్గా అయితే ప్రస్తుతానికి చిన్న బౌన్స్ కనిపిస్తుందండి, కానీ ఫండమెంటల్స్ ఇవి చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా అయితే ఇమీడియట్గా పొజిషన్స్ తీసుకోవద్దని చెప్తాం. నిరోష, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, పాజిట్రాన్ ఎనర్జీ. నిరోష చెన్నై నుంచి, ఎన్పిఎస్టీ 1685లో ఒక లాట్ తీస్తున్నారు,
ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేదా? గ్రావిటా ఇండియా 60% ప్రాఫిట్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? గ్రావిటా ఇండియా, క్రాంతి గారు బాగా రన్ అప్ అయిన స్టాక్ వస్తుంది గారు. ఏదైతే ఈవీ రీసైక్లింగ్ థీమ్ అయితే ఉందో, బ్యాటరీ రీసైక్లింగ్ థీమ్, ఆ స్టాక్ ఆ థీమ్ మీద బాగా స్టాక్ రన్ అవుతుంది. ప్రస్తుతం అయితే ఎంట్రీ అయితే చాలా కాషియస్గా ఒక స్టాప్ లాస్ పెట్టుకుని తీసుకోమంటాను వసంత్ గారు. బట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టరు బోటం లోయర్ రేంజ్లో ఉంటే కనుక డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను. ఫ్రెష్ ఎంట్రీ అయితే ఆగమని చెప్తాను వసంత్ గారు. బాగా హీట్ అయిన స్టాక్ ఎన్పిఎస్టీ కూడా కన్సాలిడేట్ అవుతుంది ఇక్కడ. ఎన్పిఎస్టీ బాగా పెరిగిన స్టాక్ ఇది. సో దీన్ని మీరు ఇక్కడ హోల్డ్ చేయొచ్చా అంటే మంచి ప్రైస్లో ఎంటర్ అయ్యారు కదా మీరు. మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ బాగా పెరిగింది. 1685లో కొన్నా అన్నారు మీరు. ఎన్పిఎస్టీ ఫిన్టెక్ కంపెనీ, ఎన్బిఎఫ్సి కంపెనీ, బట్ మోర్ ఆఫ్ ఏ టెక్నాలజీ ఓరియంటెడ్ స్టాక్ ఇది. కాబట్టి మేబీ స్టాప్ లాస్తో హోల్డ్ చేయొచ్చు అనిపిస్తుంది. రాజేష్ జీ, ఎనీ టెక్నికల్స్ దట్ యూ కెన్ సే ఫర్ ఎన్పిఎస్టీ నెట్వర్క్ పీపుల్? యా, విచ్ స్టాక్? ఎన్పిఎస్టీ, ఎన్ ఫర్ నాగాలాండ్, పి ఫర్ పూణే, ఎస్టీ. ఓకే, బేసికలీ ఐఎమ్ నాట్ యాక్టివ్లీ ట్రెకింగ్ దిస్ స్టాక్. యా, దిస్ ఇస్ ఎన్ ఎస్ఎంఈ స్టాక్. సో వి ఆర్ నాట్ ట్రెకింగ్ ఎస్ఎంఈ స్టాక్ ఆన్ యాక్టివ్లీ బేసిస్. ఓకే, నో ప్రాబ్లం. సాహు అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ ఇండియా ఈ డిప్లో కొనుక్కోవచ్చా కుటుంబ గారు? నేనైతే వెయిట్ చేస్తానండి సెప్టెంబర్ రిజల్ట్స్ లో అన్నమాట. మేనేజ్మెంట్ కమెంటరీ క్లారిటీ, రీసెంట్ డెవలప్మెంట్స్ పైన అన్నమాట. అప్పటి వరకు కంగారు పడి కొనాల్సిన అవసరం లేదు. ఓకే, వెయిట్ చేయండి. సో రాజేష్ జీ, బిఫోర్ వీ క్లోజ్, ఎనీ ట్రేడింగ్ కాల్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ? సో డెఫినెట్లీ ఐ థింక్ 53,100 దట్ కాల్ ఆప్షన్ వీఆర్ ఫోకసింగ్ అట్ దిస్ జంక్చర్. ఐ థింక్ 25th September ఎక్స్పైరీ, దట్ కాల్ ఆప్షన్ యూ కెన్ కీప్ ఆన్ యువర్ రడార్. అండ్ ఐ థింక్ here also we have seen some retracement in bank nifty also. Now almost it's trading at around 53,200 zone. So that call option now currently trading at around 554. So if you get opportunity to buy this call option around 500, this is purely for trading. So if you get around 500 rupees, you can buy this call option of 53,100. Your stop loss should be placed at around 400 and possible target towards 650 to 700 we could see in this call option. I think Bank Nifty is trying to hold 53,000 level, so this rally can extend further and short covering action would be there. And we were discussing one stock from the large cap banking, that is ICICI Bank. Yeah. That stock is almost now near to its all-time high trajectory. So here we are holding bullish view, and I think some buying action we could see in the ICICI Bank, which would support to the Bank Nifty. So buy 53,100 call option around 500, 400 is your stop loss, 650 to 700 is the target. From banking space, ICICI Bank can be looked at. 1330, 1340 would be the next target. And one interesting pattern which we are observing on HDFC Bank, 171740, that level needs to watch very closely. If we cross those level, then huge short covering can be played out in HDFC Bank. It's a good quality bank, large cap bank. And now it is also recovering. So 1740 is the immediate target for HDFC Bank. If it crosses with volume, I think next target we could see towards 1800 also. So those who have already bought HDFC Bank can hold on with stop loss of 1680. Okay, thank you Rajesh ji, Kutumbra garu, Kranti garu, alage Ramakrishna garu, thanks for joining. HDFC Bank with a target 1800 target tho konukochu anedi రాజేష్ గారు ఇచ్చినటువంటి సలహా. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.